హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నో ఎలిమినేషన్ కారణంగా ఎవరు ఎలిమినేట్ కాలేదు కాబట్టి ఇంకా హౌస్ లో టాప్ 10 కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ కారణంగా ఈ వీక్ కూడా 8 to 9 కంటెస్టెంట్స్ వరకు నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరుంటారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ప్రియాంక కెప్టెన్ అయిన కారణంగా ఈ వీక్ నామినేషన్స్ లో ఉండదు కాబట్టి రిమైనింగ్ 9 మెంబర్స్ లో ఖచ్చితంగా ఎవరైతే నామినేట్ అవుతాడు, ఎందుకంటే ఎవిక్షన్ పాస్ టాస్క్ లో పౌల్ గేమ్ ఆడాడు కాబట్టి తనకే ఈసారి ఎక్కువ ఓట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. శివాజీ కూడా ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడు, ఎందుకంటే లాస్ట్ వీక్ కెప్టెన్సీలో మిస్టేక్స్ చూపించి ఈ వీక్ ఖచ్చితంగా నామినేట్ అయితే చేస్తారు. ఇక గౌతమ్ కూడా నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే అమర్దీప్ అయితే ఖచ్చితంగా గౌతమ్ని నామినేట్ చేస్తాడు. ఈ వీక్ కూడా అర్జున్ అయితే ఖచ్చితంగా నామినేషన్లోకి అయితే వస్తాడు. ఇక శోభ, పల్లవి, ప్రశాంత్ వీరిద్దరు ఏరో టాస్క్లో తప్పు జడ్జిమెంట్ ఇచ్చిన కారణంగా వీరిద్దరిని ఖచ్చితంగా నామినేషన్లో ఉంచుతారు. ఇక రతిక ఆడే గేమ్కి అయితే ఖచ్చితంగా తనైతే ప్రతి వీక్ నామినేషన్లోనే ఉంటుంది. అమర్దీప్ ఈ వీక్ తననైతే ఖచ్చితంగా నామినేట్ చేయాలి. ఇక అశ్వినిని అయితే ప్రియాంక ఖచ్చితంగా నామినేట్ చేస్తుంది, అలాగే అమర్దీప్కి కూడా ఒక ఓటు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మోస్ట్లీ అమర్దీప్ ఈ వీక్ నామినేషన్లో ఉండకపోవచ్చు. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు నామినేషన్లో ఉంటారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో కన్ఫర్మ్డ్ నామినేషన్ లిస్ట్ అయితే రేపు మార్నింగ్ మన ఛానల్లో వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.